ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని బూచేపల్లి నివాసం నందు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా సోదరులు సోదరీమణులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వెన్నుదన్నగా ఉండే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి ఏం కావాలో అన్ని సకాలంలో అందిస్తున్న జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ నవరత్నాలను పూర్తిగా చెప్పింది చెప్పినట్టు చేస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలని, ఆయన మళ్లీ రావాలంటే అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని, 175 సీట్లు ఖచ్చితంగా సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారని, దమ్ము ధైర్యమున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. జీ పౌలు శివరాజు ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ నేతృత్వంలో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేసి వాళ్ళ భావం కోసం, వాళ్ళ కుటుంబంలో సొంత మనిషిగా భావించి వాళ్ళంతా అప్పటి కోసం కృషి చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ స్కూల్ పోయినా మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో స్కూల్లో నాడు నేడు పథకం పెట్టేసి ప్రతి ఒక్కరూ పేద పిల్లలు చదువుకునే అన్ని స్కూల్స్ లో అమ్ముబడి పథకం కానీ ప్రైవేట్ స్కూల్స్ లో అమ్ముబడి పథకం కానీ పిల్లలు ఎక్కడ పోయినా ఎవరు ఈ సీఎం ఎవరు కోరుకున్నారు నెక్స్ట్ టైం అంటే మా జగన్మోహన్ సీఎం అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారంటే జగన్మోహన్ గారు చేసిన పథకాలని పేదవాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది బాగా చెందుతుంది అంటే ఆ జగన్మోహన్ గారు కొన్ని మంచి సభకు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా మన నియోజకవర్గం మన దర్శి మండలం వాళ్ళందరూ కలిసిమెలిసి ఇలా కేక్ కట్ చేసుకోవడం చాలా సంతోషం. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు ప్రవేశం పెట్టిన తర్వాత 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు